ఏపీలో ఎన్నికల నిర్వహణ అధికారుల సమర్థతకు పరీక్షగా మారుతోంది ఏపీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్నికల సంఘం ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయాల్సి వస్తోంది ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి దీంతో ఇప్పుడు ఐదు చోట్ల సీఈఓ రీపోలింగ్ కు సిఫార్సు చేశారు ఈ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో ఎన్నికలు జరిగి వారం రోజులవుతోంది ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా రీపోలింగ్కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు అయితే ఇంకా అక్కడి నుంచి మాత్రం రీపోలింగ్ కు సంబంధించి ఇంకా ఆమోదం రాలేదు ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్టు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు గుంటూరు జిల్లాల్లో రెండు నెల్లూరు జిల్లాల్లో రెండు ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్కు సిఇసికి సిఫార్సు చేశారు రీపోలింగ్ అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలన చేసిన తర్వాత నివేదిక పంపించారని ఆ నివేదికను ను సీసీకి నివేదించారు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ రీపోలింగ్కు సంబంధించిన ఆదేశాలు రావాల్సి ఉంది విశాఖ మచిలీపట్నం నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఎన్నికల నిర్వహణ ఘటనలపై ఈసీకి నివేదిక పంపించారు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘానికి ఏపీలో ఎన్నికల నిర్వహణ మాత్రం సమస్యలు తెచ్చిపెడుతోంది ఈవీఎంల నిర్వహణపైన ఏపీ రాజకీయ నేతలే ఎక్కువగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ దగ్గర సందేహాలు లేవనెత్తారు ఇప్పుడు ఏపీలో ఉప ఎన్నికల నిర్వహణ స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించిన భద్రతపైన విమర్శలు మొదలయ్యాయి దీంతో మే ఇరవై మూడు వరకు ఎన్నికల అధికారుల సమర్థతకు ఏపీ రాజకీయ పార్టీలు పరీక్ష పెడుతున్నాయి